హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే చికెన్ పకోడీ చేస్తున్నాను నేను. దీనికి ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, దీంతోపాటు మీడియం సైజు ఒక నిమ్మకాయ, తర్వాత కానిఫ్లవర్, బియ్యం పిండి. అయితే ఇప్పుడు నేను ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసి చక్కగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తానన్నమాట నేను ఇది. ఇప్పుడు మన కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ అట్లా మ్యాగ్నేట్ అవుతే మనకి చికెన్ అనేది జ్యూసీగా చక్కగా అన్నీ పీర్చుకుని లోపల వరకు మనకి ఉప్పు కారం వెళ్తుంది అన్నమాట మసాలాలో. ఇలా కలిపేసి నేను ఒక అరగంట పక్కన పెడతాను. నేనేం బోన్లెస్ తీసుకోలేదు, బోన్తోనే తీసుకున్నాను. బోను, బోన్లెస్ రెండూ ఉన్నాయి. తర్వాత ఒక నిమ్మకాయ పిండేసి అది కూడా కలిపేసి చక్కగా ఒక అరగంట పక్కన పెట్టేస్తాను. అరగంట సరిపోద్దండి, మీ ఇష్టమండి. ఎంతసేపు పెట్టుకున్నా కూడా మనకి అదేమీ శబరేమీ లేదు, ఎంతసేపు పెట్టినా మ్యాగ్నేట్ అవుతూనే ఉంటుంది. కాకపోతే నాకు టైం సరిపోక నేను ఒక అరగంట పక్కన పెట్టాను. జీడిపప్పు కూడా నేను ఇందులోనే వేసాను, ఎందుకంటే దాంతోపాటు చక్కగా అది కూడా ఉప్పు కారం బాగా పడుతుంది కదా అని. తర్వాత అరగంట తర్వాత నేను ఒక్క స్పూన్ బియ్యం పిండి వేసానండి. ఒక్క స్పూన్ చాలు, ఎందుకంటే అది మనకి క్రిస్పీగా రావడం కోసం. తర్వాత రెండు స్పూన్లు కానిఫ్లవర్ వేసాను. మన చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. బోన్లెస్ కన్నా బోన్తో ఉన్న చికెన్ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి, అందుకు నేను బోన్తో ఉన్నదే తీసుకున్నాను. అందులో బోను, బోన్లెస్ రెండు ఉన్నాయి. చక్కగా ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్, రెండు స్పూన్లు కానిఫ్లవర్ వేసి నేను పకోడీ వేసే ముందు ఆ రెండు వేసి కలిపి పక్కన పెట్టేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. నేను ఆయిల్ బాండి పెట్టి ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఒకటి ఒకటి విడివిడిగా చికెన్ ముక్కలు దేనికి అది వేసామనుకోండి మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి, లేదంటే ముద్దలాగా ఉంటే అంత బాగోవు కదా. అలా వేసుకోకూడదు, ఎప్పుడు ఒక ముక్క విడివిడిగా వేసుకోవాలి. మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోవద్దు. కలర్ రెడ్గా వచ్చే వరకు క్రిస్పీగా చేసుకోవాలన్నమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందంటండి. మేమైతే తినలేదు ఈరోజు, మా అల్లుడు గారు వచ్చారు, ఆయనకు పెట్టాను, టేస్ట్ బాగుందన్నారు. చక్కగా నేను చిన్న చిన్న ఆయిల్ వేస్తే మూడు ఆయిల్ అయినాయి. నేను మరీ నూనె ఎక్కువ వేసేలేదండి, అలా వేసేస్తే నూనె అంతా వేస్ట్ అయిపోతుంది కదా. కొంచెం మిగిలిందనుకో అది మళ్ళీ రేపు ఆదివారం ఏదో కూరలోకి ఉపయోగించేసుకుంటాను. మరీ ఎక్కువ అనుకోండి మనకి వేస్ట్ అయిపోతుంది, వాసన వచ్చేస్తుంది. అందుకని కొంచెం తక్కువ నూనె పోసుకొని చిన్న చిన్న బ్యాచెస్ కింద మూడు బ్యాచెస్ వేసుకున్నాను. అలా వేసుకుంటే మనకు తొందరగా రెడీ అయిపోతాయి అన్నమాట. చక్కగా జీడిపప్పు, పచ్చిమిరకాయలు, కరివేపాకుతో డెకరేషన్ చేసుకున్నాను. ఆ పచ్చిమిరకాయలు కూడా చక్కగా తినేయచ్చు చూడండి, ఎంత జ్యూసీగా టేస్టీగా మెత్తగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుందంట. ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి, పిల్లలైనా చేసేయచ్చండి, ఎవరైనా. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ చూడకపోతే చూసి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చూసి మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లోనూ. ఛానల్లోకి వెళ్ళండి, చూడండి. బాయ్ ఫ్రెండ్స్.